ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మల్లె మొక్క పూల సీజన్ ముందు ఎలాంటి కేర్ తీసుకోవాలో చూద్దాం. నవంబర్ నెల మల్లె మొక్క ప్రూనింగ్ చేయడానికి ఆకులు చూసేయడానికి బెస్ట్ టైము. ఈ వీడియోలో చూస్తున్న మల్లె మొక్క నేను ఏప్రిల్లో నాటాను. మిగిలిన గులాబీ మొక్కలతో పాటు ఎరువులు వేసేటప్పుడు మల్లె మొక్కకు కూడా నేను ఎరువులు వేయటం వల్ల ఈ మొక్క ఇంత హెల్తీగా ఉంది. మీరు కూడా పూల సీజన్ అయిపోయిన తర్వాత మల్లె మొక్క గురించి పట్టించుకోకుండా వదిలేస్తే ఈ చెట్లు పెరగదు. మనం మల్లె మిగతా మొక్కలతో పాటు ఎలాంటి ఎరువులు అయితే వేస్తామో అలాంటి ఎరువులు పూల సీజన్ అయిపోయిన తర్వాత కూడా మల్లె మొక్కకి ఇస్తూ ఉంటే నెక్స్ట్ పూల సీజన్కి మల్లె మొక్క బాగా ఏపుగా పెరుగుతుంది, పూలు కూడా బాగా ఎక్కువ వస్తాయి. ఈ వీడియోలో మనం మల్లె మొక్క పూల సీజన్ ముందు ఎలాంటి కేర్ తీసుకోవాలో చూద్దాం. నవంబర్ నెల మల్లె మొక్క ప్రూనింగ్ చేయడానికి ఆకులు చూసేయడానికి బెస్ట్ టైము. ఈ వీడియోలో చూస్తున్న మల్లె మొక్క నేను ఏప్రిల్లో నాటాను. మిగిలిన గులాబీ మొక్కలతో పాటు ఎరువులు వేసేటప్పుడు మల్లె మొక్కకు కూడా నేను ఎరువులు వేయటం వల్ల ఈ మొక్క ఇంత హెల్తీగా ఉంది. మీరు కూడా పూల సీజన్ అయిపోయిన తర్వాత మల్లె మొక్క గురించి పట్టించుకోకుండా వదిలేస్తే ఈ చెట్లు పెరగదు. మనం మల్లె మిగతా మొక్కలతో పాటు ఎలాంటి ఎరువులు అయితే వేస్తామో అలాంటి ఎరువులు పూల సీజన్ అయిపోయిన తర్వాత కూడా మల్లె మొక్కకి ఇస్తూ ఉంటే నెక్స్ట్ పూల సీజన్కి మల్లె మొక్క బాగా ఏపుగా పెరుగుతుంది, పూలు కూడా బాగా ఎక్కువ వస్తాయి. మల్లె మొక్కకు మనం ఎంత ఎక్కువగా ప్రూనింగ్ చేస్తే కొమ్మల్ని కట్ చేసుకుంటూ పోతే అంతే ఇదిగో కొత్త మొక్కలు కొత్త కొమ్మలు వచ్చి మనకి పూలు కూడా బాగా వస్తాయి. ఇది నవంబర్ నెల మంచి టైము ప్రూనింగ్ చేసుకోవడానికి ఆకులు చూసేయడానికి. ఒకవేళ మీ మొక్క ఇంకా చిన్న చిన్న మొక్కగా ఉంటే ఆకులు దూసేయద్దు. ఇలా కొమ్మలో ఉండే చిగురు ఉంది కదా, కొత్త చిగురు, ఇవి తుంచేయండి. తుంచేస్తూ ఉంటే మన పక్క నుంచి కింద నుంచి కొత్త బ్రాంచెస్ వస్తాయి. ఇక్కడ చూడండి ఇటువైపు, ఇది కొత్త బ్రాంచ్, కొత్త కొమ్మలు వస్తాయి. ఇది కొంచెం 10 సెంటీమీటర్లు పెరిగిన తర్వాత మనం తుంచుకోవచ్చు చిన్న మొక్కల్లో. అదే ఇది కొంచెం ముదురు మొక్క కాబట్టి మొత్తం ఆకులు మొత్తం దూసేయాలి, ప్లస్ ముదురు కొమ్మల్ని ఇలా తుంచేయండి. మనం ఎంత ఇదిగా ఎక్కువ ప్రూనింగ్ చేస్తే అంత ఇదిగా కొత్త మొక్క కొత్త చిగురులు వస్తాయి. ఇక్కడ చూసారా చిగురులు వస్తున్నాయి. ఈ మొక్కకి మొత్తం ఆకులన్నీ దూసేయాలి. ఇక్కడ చూసారా ఇక్కడ పెస్ట్ ఉంది కొంచెం, ఇవి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఉంటే మీరు వేప నూనెని �ఒక 1 ml వేప నూనెని 1 లీటర్ నీళ్ళల్లో కలిపి కొట్టుకోవచ్చు. అక్కడక్కడ కనిపిస్తుంది ఇది ఎక్కువ మల్లి చెట్టుకు ఎక్కువ చీడలు పెస్ట్లు ఏమి అటాక్ అవ్వవు. ఇలా వచ్చినప్పుడు అక్కడక్కడ వచ్చినప్పుడు మీరు మామూలుగా తుంచేయచ్చు ఆకుల్ని. ఒకసారి మల్లె మొక్క పెట్టిన తర్వాత 2 నుంచి 3 సంవత్సరాలు పట్టింది రీపాటింగ్ కోసమని. ఒకవేళ మీ మొక్క పెద్దదైతే రీపాటింగ్ తీసుకునే టైం ఇదేను. రీపాటింగ్లో ఉండేటప్పుడు మన మట్టిలో రీపాటింగ్ మిక్చరు 1 వంతు మట్టి, 2 వంతులు వర్మీ కంపోస్టు, 2 వంతులు ఆవు పేడ ఎరువు. ఆవు పేడ ఎరువు మనం ఆన్లైన్లో దొరుకుతుంది. బోన్ మీల్, మస్టర్డ్ కేక్ పౌడర్, ఇది మనం
40 మిక్స్లో వేసుకుంటే పూలు బాగా పూస్తాయి. ఇలా 40 మిక్స్ తోటి మనం రీపాటింగ్ చేసుకుంటే మొక్క బాగా ఎదిగి పూల సీజన్కి పూలు బాగా వస్తాయి, చెట్టు నిండా మొగ్గలు వస్తాయి. మనం ఎంత ఎక్కువ ప్రూనింగ్ చేసుకుంటే అంతగా కొత్త కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా వస్తుంది. మనం ఎంత గుబురుగా చేస్తే మొక్కని అంత ఎక్కువగా పూలు వస్తాయి. కొంచెం ఇక్కడ ఒక ఘాటు పెట్టుకోండి. ఇలా ఘాటు పెట్టుకుంటే మనం కొత్త కొమ్మలు వస్తాయి. అక్కడక్కడ ఘాటు పెట్టుకోండి, చిన్న ఘాటు. ఇప్పుడు మనకు మనము మళ్ళీ మొక్కకి మనం ఎంత ఎరువులు ఎక్కువ ఇస్తే అంత ఇదిగా పూలు పూస్తాయి. మనం ఏమేమి ఎరువులు వేసుకోవాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీ కంపోస్ట్, ఆవు పేడ ఎరువు, ఇది ఎంత ఎక్కువ వేసుకున్నా మొక్కకి లాభమే కానీ నష్టమేం లేదు. తర్వాత ఎండబెట్టినటువంటి అరటికాయ తొక్కులు కొంచెం ఒక రెండు రోజులు ఎండబెడితే చాలు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మొక్కలో. ఇలా వేసుకొని బ్రష్ చేయండి లోపలికి. ఇవి డీకంపోజ్ అవుతాయి పూల సీజన్ టైంకి, మనం డీకంపోజ్ అయ్యి మొక్కకు బాగా అందుతుంది. మనం పొటాషియం సంబంధించిన ఎరువులు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. పొటాషియము అరటిపండు తొక్కల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అరటిపండు తొక్కల్ని డైరెక్ట్గా ఒక రెండు రోజులు ఎండబెట్టి వేసుకోండి. డైరెక్ట్గా ఈ తుట్టులోనే ఇలా లోపలికి గుచ్చేయండి. నెక్స్ట్ ఫర్టిలైజర్ వచ్చి బోన్ మీల్. ఇది మనం ఎంత ఎక్కువ వేసుకున్నా నష్టమేం లేదు. బోన్ మీల్ వేయడానికి ముందుగా హోల్ చేసుకోవాలి తుట్టులో, అక్కడక్కడ హోల్ తీసుకొని బోన్ మీల్ని డైరెక్ట్గా వేసేయటం. నేను ఈ హోల్లో వేసేసి కవర్ చేసేయాలి మట్టితోటి. తర్వాత వర్మి కంపోస్టు, కౌడంగ్ మెన్యూరు, ఆవు పేడ ఎరువు, ఇలా చూడండి తొట్టి నిండా వేసేసుకోవాలి మనం. నవంబరు, డిసెంబరు, జనవరిలో ఇచ్చే ఎరువుతోటే మనకి మార్చి నుంచి ఏప్రిల్ పూలు బాగా పూస్తాయి. ఫిబ్రవరిలో మనకి చెట్టు నిండా మొగ్గలు వస్తాయి. ఇలా వేసుకుంటే ఎరువు మనం 3 కాపుల దాకా మనం కోసుకోవచ్చు మల్లెపూలని. మొత్తం ఇలా నిండుగా వేసుకోండి. తర్వాత ప్రతి నెల ఫిబ్రవరి వరకు మనం ఇలా ఎరువులు వేసుకుంటూ ఉండాలి. నెల అవగానే ఈ నెల ఇది నవంబర్ తర్వాత మళ్ళీ డిసెంబర్ తర్వాత జనవరి, ఇలా కంటిన్యూస్గా 3 నెలలు మనం ఎరువులు ఇస్తూ పోతే చెట్టు నిండా మొగ్గలతోటే ఉంటుంది ఫిబ్రవరి కల్లా. తర్వాత మార్చి నుంచి మనం పూలు పూస్తాయి. తర్వాత పూలు పూసిన తర్వాత మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్, ఈ కొమ్మలు కట్ చేసుకోవటము, ఆకులు దూసేయటము. చిన్న చిన్న చెట్టు అయితే ఈ చిగులు కట్ చేసుకోవటము, ఇవన్నీ చేస్తే మళ్ళీ కొత్త చిగురు వచ్చి మళ్ళీ కొత్త మొగ్గలు వస్తాయి, చెట్టు నిండా మొగ్గలు వస్తాయి. మళ్ళీ ఇలా సేమ్ ప్రాసెస్ మళ్ళీ మూడోసారి కూడా పూల సీజన్ వస్తుంది, పూలు బాగా పూస్తాయి. 3వ కాపు కూడా వస్తుంది మనకి. 3వ కాపులో అలా 2-3 కాపుల దాకా మనము ఈ పూలు చూడవచ్చు. మనం ఇలా ఫర్టిలైజర్ వేసుకుంటూ వెళ్తుంటే ఫిబ్రవరి నెలలో మనం కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాషియం ఎరువు వేసుకోండి. ఇప్పుడే వద్దు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకుంటే ఇంకా పూలు ఎక్కువ పూస్తాయి. అది నెలకోసారి వేసుకుంటే చాలు. ఇది మొత్తం ఆకులు మొత్తం దూసేయాలి చెట్టుకి, ప్లస్ ప్రూనింగ్ కూడా చేయాలి, కట్ చేసేయాలి కొమ్మల్ని.
దీంతో పాటు లిక్విడ్ ఫర్టిలైజర్స్ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి మొక్కల ఆర్గానిక్ టానిక్ అది వేసుకోండి. అది చాలా బాగా చెట్లకు మొక్కలు బాగా అవసరమైనటువంటి అది లిక్విడ్ ఫర్టిలైజరు. దీని ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ వాడితే కూరగాయలను పూలలో పెట్టినటువంటి నీళ్లు వాడటం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి, పూలు కూడా బాగా వస్తాయి. నెక్స్ట్ ఇంకో లిక్విడ్ ఫర్టిలైజరు సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజరు. ఇది ఒక రోజు, ఇది ఒక వారము కూరగాయలు పొలవ పెట్టినటువంటి కూరగాయలు ఫర్టిలైజరు, అదొక వారము. ప్రతి 10 రోజులకు ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ వేసుకుంటూ ఉంటే మనకి చెట్టు నిండా మొగ్గలు వస్తాయి. మనం పూల సీజన్ కల్లా మళ్ళీ చెట్టు రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా నేను చెప్పినటువంటి ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఫిబ్రవరి కల్లా మనకి చెట్టు నిండా పూలు ఉంటాయి. ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ఫాలో అవ్వండి ఈ టిప్స్ని.